మంత్రాలు దయ్యాలు క్షుద్రశక్తులు ఉన్నాయా అనే పాఠాన్ని మనం ఆలోచించబోతున్నాం. ప్రస్తుతం లోకంలో ఎన్నో మూఢనమ్మకాలు ఎన్నో ఆచారాలతో ఈ ప్రపంచం నిండిపోయింది. ఒక మాటలో చెప్పాలి అంటే నిజం గడప దాటకముందే అసత్యం అనేది ప్రపంచాన్ని చుట్టివేసింది. ఇక మీడియాను బట్టి ఆలోచిస్తే హాలీవుడ్ మొదలుకొని టాలీవుడ్ వరకు హారర్ సినిమాలు దయాలతో కూడినవి, క్షుద్రశక్తులతో కూడినవి, కథలు కథలుగా ప్రజల్లోనికి రావడం మనం చూస్తున్నాం. ఒకప్పుడు కథలుగా అమ్మా నాన్న దగ్గర వినే కాలం నుండి ఒకనాడు విన్న కథలకు దృశ్యరూపకంగా ఈరోజు తెరలపై చిత్రించి మరీ మనం ముందుకు పంపిస్తున్నారు. దయాలు ఉన్నాయని వాటిలో కొన్ని కోరికలు తీరక మరణించిన మనుష్యుల ఆత్మలు అని, వీటిలోనే కొన్ని ప్రత్యేకమైనవి ఉంటాయని, అవి దేవుని వలనే ఎన్నో శక్తులు పొంది క్షుద్రశక్తులుగా మారి బీభత్సాన్ని సృష్టిస్తాయి అని, వీటిని ఆరాధించే వారికి ఇవి వరాలను కూడా ఇస్తాయని లేనిపోని కథలన్నీ ప్రపంచంలో ప్రచారంలో ఇప్పటికే ఉన్నాయి. ఇక ఈ క్షుద్రశక్తులను ఆశ్రయించి అనేక మంది బాణామతి, చేతబడి, చిల్లంగి ఇలాంటి విద్యలను ప్రదర్శించి మనుషులను కూడా అంతం చేస్తారు అనే ఒక కథ కూడా ఈ ప్రపంచంలో ప్రచారంలో ఉంది. జ్ఞానం లేని సమాజంలో ఇవి ఉన్నాయి అంటే మనం ఎక్కువగా స్పందించవలసిన అవసరం లేదేమో, కానీ ఈరోజు క్రైస్తవ సభలలో సైతం ఈ మంత్రాలు దయ్యాలు క్షుద్రశక్తులు వినిపిస్తున్నాయి అంటే, ఈ పదాలు క్రైస్తవ సభల పోస్టర్లపై కనిపిస్తున్నాయంటే మనం ఆలోచించక తప్పదు. ఈరోజు అనేక సభలలో మంత్రాల చేత పీడింపబడుతున్న వారిని బాగు చేస్తాం, చేతబడి బాణామతి శక్తుల చేత బాధింపబడుతున్న వారిని విడిపిస్తాం, దయ్యాలను వదలగొడతాం అని క్రైస్తవ బోధకులే ప్రచారం చేస్తున్నారు అంటే, ఈ అబద్ధాలు క్రైస్తవ్యంలో కూడా మిన్నంటాయి అని చెప్పక తప్పదు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఏదేమైనా వాస్తవాన్ని చెప్పగలిగింది బైబిల్ మాత్రమే, సత్యాన్ని వివరించగలిగింది ప్రపంచానికి దేవుడు మాత్రమే. ఒకనాడు కథలుగా మనుషుల నోటి మాటలలో మెలిగిన ఈ అసత్యాలు ఈరోజు సినిమాలుగా పుస్తకాలుగా ప్రజల మధ్యకు వచ్చాయి. ఒక అబద్ధాన్ని పదే పదే చెబితే అది ఖచ్చితంగా నిజంగా మారిపోతుంది. ఎందుకంటే 10 మంది ఆడిందే నిజం, 10 మంది నడిచిందే బాట అనే తప్పుడు సూత్రాన్ని నమ్మే ప్రపంచం ఇది. అందుకే ఒకే అబద్ధాన్ని 10 మంది చెప్పడం వలన అబద్ధం నిజంగా ఈరోజు వేళ్ళునుకుపోయింది. ప్రేమైన దేవుని పిల్లలారా, ఈ మంత్రాలు, ఈ దయ్యాలు, ఈ క్షుద్రశక్తులు, వీటిని గురించి దేవుడు ఏం మాట్లాడాడు? మనుషులు అనుకుంటున్నవి నిజాలా కావా? లేఖనాల నుంచి మనమంతా పరిశోధన చేద్దాం. ఇక ఈ మంత్రాలు దయ్యాలు, ఈ క్షుద్రశక్తులు, వీటిని గురించి లోకం ఏమనుకుంటున్నదో కొంత అవగాహన మనకి కూడా అవసరం. ముందు చెప్పినట్టుగా ఒకనాడు ముఖ్యంగా మన భారతదేశంలో ఇలాంటివి ఎక్కువగా ఉన్నాయి గనక, ఒకనాడు తపస్సు చేసినటువంటి వారు ఒకనాడు దైవశక్తిని ఆసన్న ఆప మరి సంపన్నం చేసుకున్న వాళ్ళు, ప్రసన్నం చేసుకున్న వాళ్ళు, మరి వారి శక్తులను మంచికి కాక చెడుకు ఉపయోగించి చెడ్డవారిగా మారిపోతున్నారు. అలాంటి వాళ్ళు మరణిస్తే బలమైన శక్తులుగా, క్షుద్రశక్తులుగా మారిపోతారు అనే ఒక కథ మనకుంది. అంటే దేవుడు మంచివాళ్లతో పాటు చెడ్డవాళ్ళకి కూడా వరాలు
ఇస్తాడు అనేది వారి ఉద్దేశం. అందుకే మనం హైందవ పురాణాలలో చాలా కథలలో మనం వింటున్నాం, రాక్షసులు కూడా దేవుణ్ణి తపస్సు చేసి ప్రసన్నం చేసుకుంటారు. అంటే దేవుడు మంచి వాళ్ళకే కాదు చెడ్డవాళ్ళకి కూడా దేవుడు ఏమిస్తాడట, వరాలు ఇస్తాడట తపస్సు చేస్తే చాలా ఆయనకు కావాల్సింది. మరి ఆ దేవుడు ఏం దేవుడో తెలియదు, గడ్డం పెంచుకొని ఒంటి కాలు మీద నిలబడితే చాలు ఎవరి దగ్గరికైనా వచ్చేస్తాడు, నాయన నీకేం కావాలి. ఇలాంటి బలహీనత ఉన్న దేవుడు గనక ఒక రాక్షసుడు ఏం చేశాడో తెలుసా, నేను ఎవడి మీద చేయి పెడితే వాడు బూడిదైపోవాలన్నాడు. మరి ఈ భక్తుడి భక్తికి మెచ్చాడట ఆ దేవుడు, తదాస్తు అన్నాడట. ఇప్పుడు ఈ భక్తుడు ఏం చేశాడు తెలుసా, ఈ చెయ్యి తీసుకెళ్ళి ఆ దేవుడి మీదే పెట్టబోయాడు. ఇప్పుడు దేవుడు పారిపోతున్నాడట, చూసారా కథ ఎలా ఉందో. ఇప్పుడు దేవుడే పారిపోతున్నాడు, ఇప్పుడు ఏం చేయాలి, ఇంకొక దేవుడు ఎంటర్ అయిపోయాడు. ఎంటర్ అయిపోయి స్త్రీ వేషం ధరించుకొని నీకు డాన్స్ నేర్పిస్తాను రా అన్నాడు ఈ భక్తుడితో. అప్పటి వరకు తపస్సు చేసిన వాడు ఏమండి, భోజనం లేకుండా కొన్ని సంవత్సరాల పాటు ఉండటమే అసాధ్యం. అలాంటి వాడు ఇప్పుడు డాన్స్ మొదలు పెట్టాడు. ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తుందో, వీడికి భోజనం లేకుండా ఎలా ఉంటాడో, ఈ ప్రశ్నలకు సమాధానం ఉండదు కనుక మీరు ప్రశ్నించకూడదు, ఏం చెప్తే అది వినాలి. ఇప్పుడు వీడు డాన్స్ చేసి డాన్స్ చేసి వాడి చేయి వాడి నెత్తి మీదే పెట్టుకొని భస్మం అయిపోయాడట. వినడానికి చాలా అందంగా ఉంది చందమామ కథ, కానీ వాస్తవంలోనూ ఎంతవరకు ఇది వాస్తవం అని ఎవరు నమ్మడం లేదు. మనిషి ఎప్పుడు కల్పితాన్ని నమ్ముతాడు. ఇక సినిమా వాళ్ళ కల్పన గురించి మీకు తెలుసు కదండి, దయ్యాన్ని సృష్టించటం, ఆ సృష్టించిన దానికి ఒక కథ అల్లడం, దాన్ని ప్రజల మధ్యకు తీసుకురావడం. వాస్తవికతతో కూడిన ఒక చిత్రాన్ని ప్రజల మధ్య ఈరోజు రిలీజ్ చేయండి, వాస్తవికత. ఆ సినిమా ఒక పట్టుమని 10 రోజులు కూడా ఉండదండి, కానీ కల్పనలు తీయండి ఎంత చక్కగా హిట్ అయిపోతుందండి, హిట్, సూపర్ హిట్. ఏ సినిమా అయినా హిట్ అన్నాడంటే అందులో ఒక నిజం కూడా లేదని అర్థం. హిట్ అన్నాడంటే ఇందులో నిజాలన్నీ ఫట్ అని అనమాట. ప్రేమైన దేవుని పిల్లలారా, ఇలా ఎన్నో అబద్ధాలు సృష్టించబడ్డాయి. దయ్యాలు కొన్ని ఉన్నాయి, బలమైన దయ్యాలు కొన్ని ఉన్నాయి. దయ్యాల్లో కూడా కేడర్ ఉంది. కొంచెం మామూలు తక్కువ స్థాయి దయ్యాలు ఏం చేస్తాయి, మనుషులను పట్టి విలవిల్లాడిస్తుంటాయి. మరి ఎక్కువ స్థాయి దయ్యాలు ఏం చేస్తాయి, వీటికి భక్తులు కూడా ఉంటారు. ఎక్కువ బలం ఉన్న దయ్యాలకు భక్తులు ఉంటారు. వీళ్ళు ఏం చేస్తుంటారు, మంత్రాలు తంత్రాలు చేతబడి చిల్లంగి బాణామతి ఇలాంటి వాటిని చేస్తుంటారు. వీటికి ఎవరు సహకరిస్తారు, ఎక్కువ స్థాయి బలమైన దయ్యాలు ఉన్నాయా, ఇవి సహకరిస్తాయి. ప్రేమైన వార్లారా, ఇవి ఎంతవరకు వాస్తవం, ఇది బైబుల్ చెప్పాలి తప్ప మనుషులు ఎవరు చెప్పలేరు. దానికి కారణం ఏమిటంటే, ప్రసంగి గారు తన పుస్తకాన్ని వ్రాసి 10వ అధ్యాయము 14వ వచనంలో ఒక వాస్తవాన్ని బయటపెట్టాడు. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 14వ వచనం, కలుగబోవున్నది ఏదో మనుష్యులు ఎరుగక ఉండినను బుద్ధిహీనులు విస్తారంగా మాట్లాడతారు అన్నాడు. మనుషులకున్న ఒక చెడ్డ గుణం, మనుషులలో వచ్చిన ఒక చెడ్డ గుణం ఏమిటంటే, కలుగబోవున్నది జరగబోయేది తమకు తెలియకపోయినా విస్తారంగా మాట్లాడే అలవాటు మనుషులకు ఉంది. వీళ్ళని దేవుడేమన్నాడు తెలుసా అండి, బుద్ధిహీనులు. పైగా ఏమీ తెలియని దాని గురించి మాట్లాడే వీళ్ళు ఎలాంటి దాని విషయం గురించి మాట్లాడుతున్నారు తెలుసా, తమ మరణం తర్వాత ఏం జరుగుతుందో కూడా మాట్లాడుతున్నారు. నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగుతుందో ఎవరు చెప్పగలరు, ఎవరికి తెలుసు. నిజమే కదండి, ఈరోజు మనం కళ్ళతో చూసిన దాన్ని చూడగలం, నమ్మగలం, తెలుసుకోగలం. కళ్ళతో ప్రపంచాన్ని చూడగలం చెప్పొచ్చు. ఈ కళ్ళతో చూడలేని ప్రపంచాన్ని ఇదిగో బయోస్పియర్, ప్రత్యేకమైన పరికరాలతో మనం చూడగలం, హబుల్ టెలిస్కోప్ లాంటి వాటితో చూడగలం. గ్రహాల వరకు మనిషి చూపు వెళ్ళింది, ఇప్పుడిప్పుడే నక్షత్రాల వరకు వెళుతుంది. మనిషి ఏ పరికరాన్ని తయారు చేసుకున్నా ఈరోజు ఫిజికల్గా భౌతికంగా కనిపించే దానిని మనిషి చూడగలడు.
కానీ కనిపించనివి ఉన్నాయి కొన్ని సృష్టిలో, దానిని ఎప్పటికీ మనిషి చూడలేడు. అందుకే వాటిని విజిబుల్ మ్యాటర్స్, ఇన్విజిబుల్ మ్యాటర్స్ అన్నాడు. కనిపించే పదార్థాలు, కనిపించని పదార్థాలు, ఈ ప్రకృతిలోనే కనిపించని పదార్థాలను మనిషి ఎప్పటికీ చూడలేడు. మరి మరణం తర్వాత కనిపించని ఆత్మ ఏమవుతుందో మనిషి కంటితో చూడగలడా? చూడలేడు. పోని మనిషికి చూసిన వాటి గురించి మాట్లాడే అలవాటు ఉంటే బాగుండేది, కానీ మనిషికి ఏ అలవాటు ఉందట? చూడలేని వాటిని, అది చావు తర్వాత ఏం జరగబోతుందో చూడడు. చూడడు గనక గుళ్ళో దేవుడి పెళ్లికి అందరూ పెద్దలే అన్నట్టుగా, చూడని దాని గురించి ఎవరు ఏది చెప్పినా రైటే, ఎవరు ఏది చెప్పినా రైటే. అందుకే ఒకడేమన్నాడు, కోరికలు తీరిన వారు మరణిస్తే దయ్యాలు అయిపోతారు. కోరికలు తీరిన వారు మరణిస్తే ఏమవుతారట? దయ్యాలు అయిపోతారు. ఇకపోతే పూర్ణాయుష్లో సహజంగా చావు రాకుండా ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతే ఏమైపోతారట? దయ్యాలు అయిపోతారట. ఇక ఈ దయ్యాలు కోరికలు తీరిక చచ్చిపోతేనేమో కోరికలు తీర్చుకోవడానికి మనుషుల మీదకి వస్తాయట. ఇక వీటిలో మరో క్యారెక్టర్ ఉంది, పగతో చచ్చిపోతే, ఎవరి మీదైనా పగతో చచ్చిపోతే ఆ తర్వాత దయ్యంగా మారి ఎవరి మీద పగ ఉందో వారి పట్టి వారి మీద పగ తీర్చుకుంటాయట. ఇక కొన్ని ఉన్నాయి, జన్మలు దాటి కాలాలు దాటిపోయినా వెంటాడుతూనే ఉంటాయి పగ తీర్చుకోవడానికి. ఇవన్నీ వాస్తవాలని మీరు అనుకోకండి. ఎందుకు? ఎవరైనా ఈ కంటితో మరణించిన తర్వాత ఆత్మ ఏమవుతుందో చూడగలిగారా? శరీరం విలవిలలాడుతూ ప్రాణాన్ని విడిచేటప్పుడే శరీరాన్ని విడుస్తున్న ప్రాణం, ఆత్మ ఎలా ఉంటుందో మనిషి కంటితో చూడలేడు. అలాంటి అప్పుడు దేహాన్ని విడిచిన ఆత్మ ఏమవుతుందో మనిషి ఏం చెప్పగలడండి? ఏం చెప్పగలడు? అందుకే తాను చూడని దాని గురించి మాట్లాడడం ప్రారంభించాడు. దయ్యాలుగా మారుతారని ఒకరన్నారు, గాలి గాలిలో కలిసిపోతుందని ఒకరన్నారు, మరొకరు ఏమన్నారో తెలుసా? ఈ దేహాన్ని విడిచిన ఆత్మ మరో జన్మలో మరో మనిషిగా మరో అవతారం మరో జన్మ ఉందని మరొకరు అన్నారు. ఇవన్నీ మనిషికి తెలిసి అన్నవి కాదు సుమండి. తాము ఎరగకపోయినను నరులు విస్తారంగా, బుద్ధిహీనులు విస్తారంగా, వారి విస్తారపు మాటల్లో నుంచి పుట్టినవే క్షుద్ర శక్తులు. వారి విస్తారమైన మాటల నుంచి పుట్టినవే ఆ క్షుద్ర శక్తులను ప్రసన్నం చేసే మంత్రాలు. వారి విస్తారమైన మాటల్లో నుంచి పుట్టినవే దయ్యాలు. ఏమండి, ఈ ప్రపంచంలో దేవుడు తప్పించి ఆయనకు వ్యతిరేకమైన శక్తి, ఆయన్ని ఎదిరించి నిలబడగల శక్తి ఏదైనా ఉందా? చాలా హైందవ సోదరులు కానివ్వండి, మిగిలిన గ్రీకు పురాణాలు కానివ్వండి, మిగిలిన రోమన్ పురాణాలు కానివ్వండి, ఇవన్నీ చూస్తే వాళ్ళు కొన్ని శక్తులు ఉన్నట్లుగా చూపిస్తున్నారు. ముఖ్యంగా మన భారతదేశంలో అయితే ఈ క్షుద్ర శక్తులు, కాళికాదేవి, కాళికాదేవిని ఎక్కువ చూపిస్తారు. వీటి నుండి శక్తులు వస్తాయి అన్నట్లుగా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. మరి దేవుడు ఈ ప్రకృతిని చేసిన శక్తి గురించి మాట్లాడుతూ ఏమన్నాడో ఒకసారి మీ బైబిల్లో ఒకసారి చూడండి. యెషయా గ్రంథం, యెషయా గ్రంథం 4:23 చూడండి. యెషయా గ్రంథం 4:23 వారు లంచము పుచ్చుకొని, క్షమించండి, 41:23 యెషయా గ్రంథం 41:23 ఇక మీదట రాబోవు సంగతులు మాకు తెలియచెప్పండి, అప్పుడు మీరు దేవతలని మేము ఒప్పుకుంటాము. దేవుడు మేము దేవతలమని, మేము దేవుళ్ళమని, మేము శక్తులమని చెబుతున్న వారికి విసురుతున్న సవాలు, నేను తప్ప మరో దేవుడు లేడు ఈ ప్రపంచంలో, నేను తప్ప ఏ దేవుడు లేడు ఈ విశ్వంలో. ఒకవేళ దేవుడు ఉంటే ఆ దేవుడు ఎలా ఉండాలి? దేవుడని ఎప్పుడంటారో తెలుసా? రాబోయే సంగతులు తెలియచెప్పేవాడే దేవుడు.
ఒకవేళ రాబోయే సంగతులు తెలియచెప్పగలిగిన వాడు ఎవడనే ఉంటే రండి తీసుకురండి అని అడుగుతున్నాడు. ఎవరైనా చెప్పగలరండి రాబోయే సంగతులు ఎవరైనా చెప్పగలరా? అలా చెప్పగలిగిన వాడు ఎవడు లేడు. ఇంకేమంటున్నాడు చూడండి క్రిందకి, మేము ఒకరినొకరు సాటి చేసుకుని కనుగొన్నట్లు మేలైనను కీడైనను చేయండి అని అడిగాడు. క్షుద్ర శక్తులు దేవుణ్ణి కాక క్షుద్ర శక్తులు ప్రపంచంలో ఉన్నాయని సమాజం నమ్ముతుంది. అలాంటి వారికి దేవుడు ఒక సవాలు విసురుతున్నాడు. అదేంటంటే, మీరు రాబోయే వాటినైనా చెప్పండి, లేదా పూర్వం జరిగిన వాటినైనా చెప్పండి, లేదా మీరు శక్తులని నమ్మడానికి మేలైనా కీడైనా చేయండి. ఇలా సవాలు విసురుతున్నాడంటే వాటికి మేలు చేయడము కుదరదు, కీడు చేయడం కూడా కుదరదు. ఎందుకు కుదరదు? ఎందుకంటే అవి వట్టి విగ్రహాలు గనుక. యిర్మీయా గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం నుంచి, ఇశ్రాయేలు వంశస్థులారా, యెహోవా మిమ్మును గూర్చి సెలవిచ్చిన మాట వినండి. యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, అన్యజనముల ఆచారములను అభ్యసింపకుడి, ఆకాశమందు అగబడు చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడకుడి, ఆ జనముల ఆచారములు వ్యర్థములు, వాటి ఆచారాలు వ్యర్థములు. ఇక అవి ఎలా వచ్చాయో చెబుతున్నాడు 3వ వచనంలో. అడవిలో ఒకడు చెట్లు నరుకున్నట్లు అది నరకబడును, అది పనివాడి గొడ్డలితో చేసిన పని, వెండి బంగారముల చేత పనివారు దాన్ని అలంకరింతురు, అది కదలక యుండునట్లు మేకులు పెట్టి సుత్తులతో బిగగొట్టి దాన్ని నిలుపుదురు, అవి తాడి చెట్టు వలె తిన్నగా ఉన్నవి, అవి పలుకవు నడవనేరవు, కనుక వాటిని మోయవలసి వచ్చెను, వాటికి భయపడకుడి, అవి హాని చేయనేరవు. ఏం చేయనేరవట అవి? అవి హాని చేయనేరవు అంటే వాళ్ళు చూపిస్తున్న విగ్రహాలు, వాళ్ళు చూపిస్తున్న క్షుద్రశక్తులు హాని చేయనేరవు అంటే వాటి వలన చేతబడి జరగదు, వాటి వలన బాణామతి జరగదు, వాటి వలన చిల్లంగి జరగదు, వాటి వలన ఏ హాని కూడా ఉండదు. ఎందుకు? ఎందుకు? విగ్రహము వట్టిది, అవి వట్టి బొమ్మ. ఎలా చేశారట విగ్రహాన్ని? ఒక చెట్టు చూడండి, ఒక చెట్టుని, చెట్లు నరికేవారు ఎందరో ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పని నిమిత్తం చెట్టు నరుకుతారు. ఈరోజు మీరు చూస్తున్న పందిరికి ఆధారంగా ఎన్నో కడ్డీలు, సరివి కడ్డీలు అంటారు, సరివి బాదులు కనిపిస్తున్నాయి. అంటే ఒకడు చెట్టు నరికి తిన్నగా ఉన్న ఈ కర్రలను దేనికి ఉపయోగించాడు? మీరు నిలబడడానికి, మీరు ఉండడానికి అవసరమైన పందిరి వేశారు. ఈ పందిరికి కనిపిస్తున్న కర్రలను చూసి మీరు భయపడుతున్నారా? ఈ కర్రలు మీకేమైనా హాని చేయగలవా? లేదు. అలాగే విగ్రహం చేసేవాడు కూడా చెట్టునే నరికాడు. మీరు పందిరికి ఉపయోగించుకున్న ఈ కర్రనే వాడు విగ్రహం తయారు చేశాడు. పందిరికి సపోర్టుగా నిలబడితే మీకు పందిరి నీడనిస్తాయి. ఇదే కర్రను తీసుకెళ్లి విగ్రహం చేయగానే అవి మీకు కీడు చేసేస్తాయా? వీటిని మీరు భయపడకండి, వీటికి మీరు భయపడకండి. ఈ కర్ర మీకు హాని చేస్తుందని మీరు అనుకుంటున్నారా? అవి మీకు హాని చేయలేవు, మేలు చేయలేవు. వీటికి మీరు ఎందుకు భయపడతారు? ఎందుకంటే అవి వట్టి కర్రలు, వట్టి విగ్రహాలు, అందులో ఏ శక్తి లేదు. ఇక మీకు తెలుసు, పాత నిబంధన కాలంలో దేవుడు యెషయాలో కానివ్వండి, అలాగే నిర్గమంలో కానివ్వండి, పైన ఆకాశం ఎందే కానీ, భూమి ఎందే కానీ, నీళ్ళ ఎందే కానీ ఏ రూపమును మీరు చేసుకొనకూడదు, పూజింపకూడదు. ఎందుకంటే అవి వట్టివి. వట్టివా వాటిలో శక్తి ఉందా? వట్టివా వాటిలో శక్తి ఉందండి? వట్టివి. అందుకే దేవుడు బైబిల్లో అనేక చోట్ల విగ్రహాన్ని నమ్ముకున్న వారంతా మాయాస్వరూపులు. అందుకే యెషయాలో ఉన్న మరొక మాట చూద్దాం. యెషయా గ్రంథం 47వ అధ్యాయం 11వ వచనం, కీడు నీ మీదికి వచ్చును, కీడు నీ మీదికి వచ్చును. కీడు వస్తుంది, ఎలా వస్తుంది కీడు? ఎలా వస్తుంది? ఈరోజు ప్రకృతిని బట్టి ఎన్నో విపత్తులు మనిషికి సంభవిస్తున్నాయి. ప్రకృతిలో ఎన్నో ప్రళయాలు వస్తున్నాయి, కరువులు వస్తున్నాయి, అలాగే వరదలు వస్తున్నాయి,
తుఫానులు వస్తున్నాయి, భూకంపాలు వస్తున్నాయి, ఎన్నో విపత్తులు ప్రపంచం మీదకి వస్తుంది. ఇది కీడు. దీని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. కీడు నీ మీదకి వచ్చును, నీవు మంత్రించి దానిని పోగొట్టజాలవు. ఇంకా ఆ కీడు నీ మీద పడును, దానిని నీవు నివారించలేవు. నీకు తెలియని నాశనము, నీ మీదకి నాశనం ఆకస్మికంగా వస్తుంది. నీ బాల్యము నుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణపిశాచి తంత్రాలు, నీ విస్తారములు శకునములు చూడడానికి నువ్వు నిలబెట్టు, నిలువు. ఒకవేళ అవి నీకు ప్రయోజనకరమేమో, అవి వాటి వలన నీవు మనుషులను బెదిరిస్తున్నావు కదా, నీ విస్తారమైన యోచనల వలన నీవు అలసిపోయావు. ఏమండి, మనుషులు వేటి వలన భయపడుతున్నారో దాని గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. కీడొస్తుంది కదా, ఇదిగో క్షుద్రశక్తులను బట్టి మంత్రిస్తానని నువ్వు అంటున్నావు కదా, ఇదిగో తుఫాన్ వస్తుంది. ఏది, నిలబడి నువ్వు మంత్రించి దానిని ఆపు అంటున్నాడు. నిజమే కదండి, ఈరోజు ప్రపంచంలో ఎన్నో క్షుద్రశక్తులు ఉన్నాయి, మంత్రించి ఈ వేటి వేటి నువ్వు కీడును తొలగిస్తావని అంటున్నారు. గుజరాత్లో భూకంపం వచ్చింది, భారతదేశంలో మంత్రగాళ్ళు ఉన్నారా లేరా? ఉన్నారా లేరండి? ఉన్నారు. ఏ ఒక్కడైనా మంత్రించి గుజరాత్ భూకంపాన్ని ఆపొచ్చు కదండి, ఆపాడా? లేదు. చైనాలో భూకంపం వచ్చింది, కొన్ని లక్షల మంది చచ్చిపోయారు, 3 లక్షలకు పైగా చచ్చిపోయారు. అతి పెద్ద భూకంపం. మంత్రించి దాన్ని ఎవరైనా ఆపగలిగారా? 2011లో జపాన్లో భూకంపం వచ్చింది, 3 లక్షల మంది చచ్చిపోయారు. మంత్రించి ఎవరైనా ఆపగలిగారా? ఎందుకు, వారు ఎవరిని ఆశ్రయిస్తున్నారో, ఎవరిని పూజిస్తున్నారో ఆ విగ్రహములన్నీ వట్టివి, అందులో ఏ శక్తి లేదు. ఏ శక్తి లేదు, చచ్చిన విగ్రహాలను నిలబెడుతున్నారు. ఇక వీళ్ళు మంత్రించే మంత్రాలను మీరు ఆలోచించండి. చాలా సినిమాల్లో మనం చూస్తాం కదండి, మంత్రాలు ఎలా ఉంటాయి చెప్పండి. ఏమంటే ఒక్క మంత్రానికి అని అర్థం ఉంటుందండి, హోం హ్రీం హ్రీం. ఏంటండి పదాలు, హోం అంటే ఏంటి, హోం హ్రీం హ్రీం అంటే ఏంటి, అది అర్థం లేని పదాలు. దాని గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి, యెషయా గ్రంథం 8వ అధ్యాయం 19వ వచనం. వారు మిమ్మును చూచి కర్ణపిశాచి గల వారి యొద్దకును కిచకిచలాడుతున్నారంటండి. ఎలా ఉంటుందట మంత్రం, వాడిష్టం, వాడు ఏం వాగినా అమ్మో ఏం మంత్రిస్తున్నాడని మీరు భయపడతారు. ఆ ప్రాంతానికి వెళ్ళగానే పరిస్థితి ఎలా ఉంటుందండి, ఇక్కడ పసుపు, అక్కడ పసుపు, ఇక్కడ కుంకుమ, అక్కడ కుంకుమ, ఇవన్నీ చూసి ముందు మనమే భయపడిపోతుంటాం. కాటి కాపర్లని ఇళ్ళకి వస్తుంటారు చూసారా, వాళ్ళ అవతారం చూడండి, పెద్ద పెద్ద బూట్లు, ముఖం నిండా పసుపు, దానికి తగ్గట్టు ఏవేవో గీతలు గీసేస్తారు ముఖం నిండా, ఏవేవో రాతలు ఉంటాయి. అసలు వాడి వేషం చూడగానే ఆడవాళ్ళంతా భయపడుతుంటారు. ఏముంది, ఏముంది వాడిలో, ఏమీ లేదు, వేషాన్ని చూసి భయపడుతుంటాడు. ఇక మనకు తెలియని ఏ పదం మాట్లాడినా మనమేమనుకుంటాం, అమ్మో మంత్రించేస్తున్నాడు. దాని గురించి మాట్లాడుతూ దేవుడు అంటున్నాడు, కిచకిచలాడి గొణుగుతున్నారంటండి. ఏం గొణుగుతున్నారో తెలియదు, కిచకిచలాడి గొణుగు మంత్రజ్ఞుల యొద్దకు వెళ్ళి విచారిస్తున్నారు కదా మీరంతా. ఒకనాడు ఇస్రాయలీలు వెళ్ళమంటున్నారట, ఇస్రాయలీలను వీళ్ళంతా కిచకిచలాడుతారు, గొణుగుతారు, ఏదో వాగుతారు, ఏదో చేస్తారు, అవన్నీ మంత్రాలు తంత్రాలని మీరు అనుకుంటున్నారు. వారి వలన ఏమీ కాదు, ఏం కాదు, ఏమీ కాదు. ఎందుకంటే వాళ్ళు ఏ శక్తులను ఆధారం చేసుకుంటున్నారో ఈ ప్రపంచంలో ఆ శక్తులే లేవు. చరిత్రలో ఒక సంఘటన దేవుడు ఉదాహరణగా పెట్టాడండి మనకి, ఏలియా మీ అందరికీ తెలుసు. ఏలియా ఉన్న కాలంలో అహాబు ఏలుతున్న కాలం అది, అహాబు రాజుగా ఉన్నాడు. ఇశ్రాయేలీలందరినీ బయలు దేవత వైపుకు తిప్పుతుంది, ఇదిగో యెజెబెలు 400 మంది బయలు ప్రవక్తల్ని దేశంలోనికి తీసుకొచ్చింది. అది విగ్రహం, అది ఒక శక్తి అని, ఈ శక్తిని ఆశ్రయిస్తే ఏదో మేలు జరుగుతుందని,
ఇస్రాయేలీలందరినీ అటువైపు తిప్పుతుంది యెజెబెల్. అప్పుడు ఏలియా వచ్చాడు. ఏలియా వచ్చి ఎలాంటి సవాలు చేశాడో మీ గ్రంథంలో మీరు చూడండి. రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 25 నుంచి చూద్దాం. 25 నుంచి, అప్పుడు ఏలియా ఇస్రాయేలీలు బయలులో ఏదో ఉందని సజీవమైన దేవుణ్ణి విడిచిపెట్టి బయలు ప్రవక్త బయలు దగ్గరకు వెళ్ళిపోయారు. ఈ 400 మంది బయలు ప్రవక్తలను పిలిచాడు. మీరు అనేకులై ఉన్నారు, ఒక పరీక్ష పెట్టాలనుకున్నాడు, ఒక ఛాలెంజ్ చేస్తున్నాడు వాళ్ళతో. ఇదిగో మీరు పూజించేవాడు దేవుడు, నేను చెబుతున్నవాడు దేవుడు, తేల్చేసుకున్నారండి, తేలిపోవాలి ఇవాళ. ఇస్రాయేలీలారా మీరు కూడా తేల్చుకోండి. ఎన్నాళ్ళు రెండు ఆలోచనల మధ్య, రెండు తలంపుల మధ్య కొట్టుమిట్లాడతారు. యెహోవా దేవుడని నమ్మితే యెహోవా వైపు ఉండండి, లేదు బయలు దేవుడని నమ్మితే బయలు వైపు ఉండండి. ఇప్పుడు దేవుడు ఎవరో మీ ముందు తేల్చేస్తానన్నాడు. బయలు ప్రవక్తలను పిలిచాడు, రండి, మీరు అనేకులై ఉన్నారు కనుక ముందు ఛాన్స్ మీకే. మీరు ఒక ఎద్దును కోరుకోండి, దాన్ని సిద్ధం చేయండి, మీ దేవత పేరును బట్టి ఇదిగో ప్రార్థన చేయండి. మంత్రిస్తారు, కిచకిచలాడతారు, గొణుగుతారు, ఓం భ్రీం క్రీం అంటారు, ఏమన్నా మీ ఇష్టం, ఏదో ఒకటి చేయండి. ఇదిగో అగ్ని వేయకండి, ఎందుకంటే అగ్ని మీ దేవత దగ్గర నుంచి దిగాలి. బలిపీఠం కట్టారు, ఎద్దును వధించారు, అదిగో బలిపీఠం మీద పెట్టారు. ఇక వాళ్ళు ప్రార్థించటం, మంత్రించటం ప్రారంభించారు. చూడండి, ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు బయలా మా ప్రార్థన విను, బయలు పేరును బట్టి ప్రార్థన చేసిరి కానీ ఒక్క మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చువాడు ఎవడూ లేడంటండి. ఒక్క మాట అయినా ప్రత్యుత్తరం ఇచ్చిన వాడు ఎవడూ లేడు. ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా కేకలే కేకలు, కేకలే కేకలు. ఇక కేకలతో పని లేదను, పని అవ్వలేదనుకున్నారు. ఇంకా ఏమేయడం ప్రారంభించారండి, ఇక గెంతులు, డాన్స్. సినిమాల్లో చూస్తారా మీరు, భర్త చచ్చిపోయాడు, హీరో చావు బతుకుల్లో ఉన్నాడు, కొనపు పురితో ఉన్నాడు. ఇప్పుడు హీరోయిన్ పాట అందుకుంటుంది. ఈలోపు విగ్రహాన్ని కెమెరామెన్ ఇటు ఇటు తిప్పుతుంటాడు ఎఫెక్షన్ కోసం. ఎందుకు ఆ శక్తి? ఈవిడ పాట ముందు మొదట రావా కావవా కాపాడవా అని మొదలు పెట్టుద్ది. మొదటి చరణం అయిపోతుంది, రెండో చరణం అయిపోతుంది, దేవుడు మాత్రం కదలడం. ఇక అప్పుడు స్థాయి పెంచుద్ది, తిట్లు స్థాయి. నువ్వు రాయివా బండవా దేవుడివేనా అంటది. అంటే అప్పుడు దాకా కదలరా దేవుడు. ఈ లోపల ఇన్ని తిట్లు తిట్టేసరికి ఆ దేవుడు మాత్రం పైన కళ్ళు మూసుకొని ఉంటాడు. భార్య వచ్చి అన్ని తిట్లు తిడుతున్న సిగ్గులేదు, వెళ్ళి కాపాడరాదని భార్య చెప్పాలి దేవుడికి భార్య. అప్పుడు రోషం వచ్చి లేచి ఇక్కడ ఇతను ప్రాణం పోతుందని ఆవిడ ఏడుస్తూ తల ఆ గుడికేసి కొట్టుకుంటుంటే ఆయన పైన తీరిగ్గా డాన్స్ చేస్తుంటాడు సూలం పట్టుకొని. ఇక్కడ వీళ్ళ బాధ ఏంటి, ఆయన పైన డాన్స్ ఏంటండి? చూసారా మీరు ఎప్పుడైనా? ఇక్కడ వీళ్ళు పాట పాడుతూ వీళ్ళు ఏడుస్తుంటే అక్కడ పట్టుకొని పైన డాన్స్ వేసి 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 ఆయనకు అలుపు వచ్చిన తర్వాత కిందకు వస్తాడు. అంటే నువ్వు నువ్వు రాయివా బండవా దేవుడివేనా ఉన్నావా లేవా, ఇన్ని తిట్లు తిడితే తప్ప కిందకు రాడు అనమాట. అంటే వీడి కింద ఈవిడ డాన్స్ చేస్తుండాలి, పైన ఆయన డాన్స్ చేస్తుండాలి. మధ్యాహ్నం వరకు ప్రార్థన చేశారు, ఫలితం లేదు. కేకలు వేశారు, ఫలితం లేదు. ఇక స్థాయి పెంచారు, డాన్స్ ప్రారంభించాడు. గంతులు వేస్తున్నారట, కనీసం డాన్స్కైనా వచ్చేస్తాడేమో అని. కానీ ఏం జరిగిందో చూడండి, మధ్యాహ్నము కాగా ఏలియా ఇక ఈయన ప్రారంభించాడు సెటైర్లు. ఛాన్స్ దొరికింది కదండి. ఎలాంటి సెటైర్లు వేస్తున్నాడు చూడండి, వాడు దేవుడై ఉన్నాడు. గట్టిగా విన్న గట్టిగా కాగేయండి, వినపడడం లేదేమో. ఒకవేళ ధ్యానం చేస్తున్నాడేమో, దేవుడు ఎవరికి ధ్యానం చేయాలండి? వినపడడం లేదు, గట్టిగా కాగాను అంటున్నాడట. ఒకవేళ దూరంగా ఉన్నాడే, మీ మాటలు వినపడడం లేదు, గట్టి కాకండి అంటున్నాడట. ఒకవేళ ధ్యానం చేస్తున్నాడేమో, ఒకవేళ ప్రయాణం ఎక్కడైనా పోతే ఎక్కడికైనా వెళుతున్నాడేమో, బంధువుల ఇంట్లో ఉన్నాడేమో, వాడు నిద్రపోతున్నాడేమో, మీరు ఒకవేళ లేపాలేమో. ఏమండి ఎలాంటి కామెడీ చేస్తున్నాడు చూసారా ఎలియా, సెటైర్లే సెటైర్లు. ఆయన సెటైర్లు తగ్గట్టు మన కూడా ట్యాంగ్ని గంట కొడతారు మనవాళ్ళు. ఎందుకు ఈ గంట అని అడగండి, నిద్రపోతున్న దేవుణ్ణి మేలుకోవయ్యా, గంట కొడితే కానీ లేవడాయన, నీ భక్తుణ్ణి నేను వచ్చాను. మన భక్తులు కూడా అలాంటి వాళ్ళేనండి, చాలామందిని చూశానండి.
ఈ వెహికల్స్ డ్రైవర్స్ లారీ వాళ్ళు ఆటో వాళ్ళు గుడి రాగానే దేవుడి దండం పెట్టుకోవడం అలవాటు. ఎందుకు? యాక్సిడెంట్ కాకుండా కాపాడని దండం పెట్టుకుంటే బాగుండేది. కానీ ఎవరిని చూసినానండి, గుడి రాగానే టక్కుని లైట్ వేస్తారు, లైట్ వేసి మరీ దండం పెట్టుకుంటారు. దండం పెట్టుకుంటే ఓకే, లైట్ ఎందుకు వేశారు ప్రారంభంలో అర్థమయ్యేది కాదండి. ఆలోచించగా ఆలోచించగా మర్మం బయటపడింది. అదేంటంటే చీకట్లో దండం పెట్టుకున్న భక్తుడు ఎవరో దేవుడు తెలియదు కదా, అందుకని లైట్ వేసి నా ఫేస్ గుర్తుపెట్టుకో అని ఫేస్ చూపించి లైట్ వేసి చీకట్లో ఉంటే దేవుడు కనపడదు. మరి చూశారండి ఎలా ఉందో వీళ్ళ భక్తి. సాయంత్రం అయిపోయిన దాకా గెంతులేనండి, ఏలియా మాత్రం పక్క నుంచి కామెడీ, మంచి ఎంజాయ్మెంట్. పిలవండి, వాడు వస్తాడేమో పిలవండి, ప్రయాణం చేస్తున్నాడేమో, నిద్రపోతున్నాడేమో, మీరు లేపాలేమో. సాయంత్రం అయినా ఏం కాలేదు. వాళ్ళకి మొదలు పెట్టారండి, ఏం చేస్తున్నారు తెలుసా, గట్టిగా కేకలేసి శరీరాన్ని కోసుకోవడం, రక్తం కారిన దాకా కొట్టుకోవడం, కత్తులతో కోసుకోవడం. ఇన్ని మొదలు పెట్టిన ఇన్ని చేసిన దిగాడా వాళ్ళ దేవుడు? మాట మాట సెలవిచ్చిన వాళ్ళు ఉన్నారా? ఏమండి, ఆ రోజుకి ఈ రోజుకి బయలు అన్నది లేదండి. దేవుడు తప్ప మరో శక్తి అనేది లేదండి. ఒకవేళ నిజంగా లాంటి క్షుద్రశక్తులు ఉంటే ఆ క్షుద్రశక్తుల వలనే బాణామతి, చిల్లంగి, చేతబడి ఇవి నిజమైతే రాజకీయ నాయకులను చంపడానికి కాపు కాసి ప్లాన్ చేసి బాంబులు పెట్టి గ్రెనేడ్స్ పెట్టి ఎంత ప్లాన్ చేయాల్సిన అవసరం ఏముందండి? రాజీవ్ గాంధీని చంపడానికి దాను అనే ఆమె బెల్ట్ బాంబు పెట్టుకొని దగ్గరికి వెళ్ళి చచ్చిపోవాలండి, అంత అవసరం ఏముంది? ఏ చేతబడో చేయిస్తే ఎవరు చంపారో తెలియకుండా చచ్చిపోతవచ్చు కదా. బెనజీర్ భుట్టో పాకిస్తాన్ మాజీ ప్రధాని బాంబు పెట్టి చంపాల్సిన అవసరం ఏంటి? ఏ చేతబడో చేయిస్తే ఎవరు చంపారో తెలియకుండా చచ్చిపోవచ్చు కదా. బాంబులే అవసరం లేదండి. ఈరోజు నిజంగా చేతబడి ఈ బాణామతి ఇవి ఉంటే ఎలాంటి వారినైనా చంపేయచ్చు. మరి ఎందుకు వాళ్ళ విషయంలో అలాంటివి ఎందుకు లేవు చెప్పండి? ఆ తర్వాత చంపిన వాళ్ళు ఎవరని ఎంక్వైరీ చేయడం, ఈ ఎంక్వైరీలో చంపిన హంతకులు దొరకడం, ఇవన్నీ లేకుండా ఏ బాణామతితో చిల్లంగా చేయిస్తే సరిపోతుంది కదండి, ఏ బాణామతితో ఏ చేతబడి చేయిస్తే సరిపోతుంది కదండి. అలాంటివి లేనే లేవు. ఒకవేళ ఉన్నాయని మీరు నమ్మితే, అలాంటివి లేవు ఉన్నాయని మీరు నమ్మితే ఒకటే, ఇంకా మీకు ఏం చెప్పకూడదు, మేము రెడీగా ఉన్నాం. వెంట్రుకలు కావాలా, బట్టలు కావాలా, మాకు మా రక్తం కావాలా, గోల్డ్ కావాలా, ఇవెందుకండి చేతబడి చేయడానికి? వెంట్రుకలు కావాలట, బట్టలు కావాలట, రక్తం కావాలట, రక్తం నమూనా. ఇక్కడ వీడి రక్తం పిండుతూ ఉంటే ఇక్కడ వీడు గుండె పట్టుకొని పడిపోతుంటాడట, ఒక బొమ్మకు చేస్తారట. ఏం మాటలండి, ఇదంతా బలహీనులైన మనుషులను సొమ్ము చేసుకోవడానికి వాళ్ళు ఆడే డ్రామాలు. ఈ చేతబడి చేసేవాళ్ళు ఈ మంత్రజ్ఞుల దగ్గరికి వెళ్ళండి, కత్తి తీసుకొని నిమ్మకాయకు వస్తాడు. అమ్మ నీకు చేతబడి జరిగిందో లేదో తెలియాలంటే నిమ్మకాయ కోయగానే రక్తం కారితే నీకు చేతబడి జరిగినట్టే, నిమ్మకాయ నుంచి రక్తం రాకపోతే నీకు చేతబడి లేనట్టు అంటాడు. కత్తి తీసుకుంటాడు, కళ్ళ ముందు నిమ్మకాయకు వస్తాడు, నిమ్మకాయ ఎర్రగా అయిపోతుంది, రక్తం బొట్టు పడుతుంది, ఇది చూడగానే వెళ్ళిన వాళ్ళ గుండె పగిలిపోతుంది, అమ్మో ఎవడో చేతబడి చేయించాడు. ఇదంతా కనీసపు శాస్త్ర పరిజ్ఞానం లేనివాడు చేసేది. చిన్న సైన్స్ అండి అది, చిన్న సైన్స్. ఎలాగో చెప్పనా, చిన్నప్పుడు 4-5 తరగతుల్లో నీలి లిట్మస్ పేపర్ టెస్ట్, ఎర్ర లిట్మస్ పేపర్ టెస్ట్ అని చేయించారు, గుర్తుందా? ఈ నీలి లిట్మస్ టెస్ట్ పేపర్కి ఆమ్లం తగలగానే, హెచ్సిఎల్ తగలగానే ఏమైపోతుంది, ఎర్రగా అయిపోతుంది, ఎర్రగా అయిపోతుంది. ఈ నిమ్మకాయలోనంటే ఆమ్ల గుణం ఉంటుంది, నిమ్మకాయలు ఏముంటుంది, ఆమ్ల గుణం. ఈ ఆమ్ల గుణం కొన్ని రకాల పదార్థాలను ఎర్రగా మారుస్తుంది. ఈ కత్తికి ముందుగా అతను ఏం చేస్తాడంటే, అడవి పత్తి అంతా చూశారు, అడవి పత్తి, అడవి పత్తికి సంబంధించిన కాయకు ఒక రకమైన జిగురు ఉంటుందండి. ఇది జన విజ్ఞాన వేదిక వాళ్ళు చేసి చూపించినది. అడవి పత్తి కాయకు అత్తి పత్తి కాయలని కూడా అంటారు. ఆ కాయకు ఒక రకమైన జిగురు ఉంటుంది. ఆ జిగురు ముందుగా కత్తికి పూస్తాడు. ఆ జిగురు పూసిన కత్తితో నిమ్మకాయను కోయగానే ఈ జిగురుకు లోపల ఉన్న సిట్రిక్ యాసిడ్, నిమ్మకాయలో ఉన్న యాసిడ్ పేరేంటి,
సిట్రిక్ యాసిడ్, ఈ రెండింటి మధ్య రసాయన చర్య జరగగానే ఈ నిమ్మరసం ఎర్రగా కనబడుతుంది. ఇది చూసి అమ్మ నీకు జాతబడి జరిగిందనగానే, అయ్యా ఎన్ని వేలు కావాలో చెప్పు నీకు ఇచ్చేస్తాను, కానీ వెంటనే ఈ చేతబడికి విరుగుడు చెప్పు. ఏముందండి డ్రామా? ఇది గారడి అంటారండి దీన్ని, మోసం అంటారు. కడుపులో నుంచి లింగాలు తీయడం చూశారు మీరు? కడుపులో నుంచి లింగాలు ఇలా 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 ఎక్సైజ్ చేసినాడు, చేసి 10 నిమిషాల తర్వాత బయటికి తీస్తాడు. ఆత్మలింగం అట, అది ఆత్మలింగం అండి. ఆత్మలింగం ఉంటుందా పైగా? ఆత్మలింగం అట, దాన్ని కడుపులో నుంచి తీయటం. ఇది జన విజ్ఞాన వేదిక వాళ్ళు కూడా చేశారు. వాళ్ళు మింగి ముందుగానే మింగుతారు, మింగి మింగిన దాన్ని జాగ్రత్తగా కక్కటం, ప్రాక్టీస్ చేయటం అండి. ప్రాక్టీస్ ద్వారా ఎవరైనా చేయొచ్చు. వీడు ఒక ఆత్మలింగాన్నే తీస్తున్నాడు బయటికి, వందల లెక్కన బ్లేడ్లు మింగి బయటికి తీసేవాళ్ళు ఉన్నారు, బ్లేడ్లు కత్తులు కడుపులోనికి దించుకునే వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ చేయగానే భయపడిపోవడమేనా? గారడి అంటారు దీన్ని, గారడి. నీ కంటిని మోసం చేసే విద్యే గారడి విద్య. ఇలాంటివి నాలుగు చేయగానే వాడు దేవుడని వీళ్ళు నమ్మడం, క్షుద్ర శక్తులు ఉన్నాయని వాళ్ళు నమ్మించడం, ఇదంతా మోసం అండి, ఇదంతా మోసం. మరి అపోస్తుల కార్యాల ప్రారంభ శతాబ్దంలో కూడా ఒకడు కనిపిస్తాడు మనకి, ఎవరతను? గారడి సీమోన్. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము 9వ వచనం నుండి. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము 9వ వచనం నుండి. సీమోను అనే ఒక మనుష్యుడు లోగడ పట్టణంలో గారడి చేయచ్చు, తానెవడో ఒక గొప్పవాడిని అని చెప్పుకుంటూ విభ్రాంతి, ఏమండి గారడి చేస్తూ మనుషులను విభ్రాంతికి లోను చేస్తున్నాడట. గారడి చేస్తే విభ్రాంతికి లోనైపోతారా? గారడి చేస్తే అవునండి. మనుషులు ఎంత మైకులు అంటేనండి, మీ కళ్ళ ముందు ఒక చిన్న గారడి జరిగితేనే ఏదో ఉందనుకుంటాం, మనం ట్రై చేస్తాం, మనకు అవదు. తాడును మన కళ్ళ ముందే కోసేస్తాడు, 2 ముక్కలు చూపిస్తాడు, మళ్ళీ దాన్ని ఏం చేస్తాడు జాగ్రత్తగా చేతితో ఇలా ఇలా అంటాడు, ఒకే తాడుగా చూపిస్తాడు. అసలు వాడు నిజంగా కోచాడో లేదో మీకు తెలుసా? మీ కళ్ళ ముందే కనికట్టు చేస్తాడు. ఈ అరిచేతిని ఇలాగే నిలబెడతాడు, ఈ అరిచేతిలో ఒక వస్తువుని ఇలా నిలబెట్టాడు, ఇలా నిలబెడతాడు, ఒక వస్తువుని ఇలా నిలబెట్టేస్తాడు. ఇవన్నీ కంటిని మోసం చేయటం. వాళ్ళు చేసేవి ఆ టెక్నిక్స్ నేర్చుకుంటే మనం కూడా చేయొచ్చండి, మనం కూడా. ఒక టెక్నిక్ మిమ్మల్ని తెలివిగా మోసం చేయటం, ఇది గారడి. ఒకనాడు సీమోన్ అనేటువంటి గారడివాడు అదిగో ఆ పట్టణంలో ఉన్న వారందరినీ మోసం చేస్తూ తిరుగుతున్నాడు, గొప్పవాడిని చెప్పుకుంటున్నాడు. అప్పుడు ఏం జరిగిందో చూడండి, కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ ఇది ఒక మహాశక్తి అని అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతను లక్ష్య పెట్టిరి. అతడు బహుకాలము గారడీలు చేయిచు వారిని విభ్రాంతి పరిచినందున వారతన్ని లక్ష్య పెట్టిరి. అయితే పిలుపు దేవుని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుండగా వారతన్ని నమ్మి పురుషులు స్త్రీలు బాప్తీసం పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తీసం పొంది పిలుపును ఎడబాయకుండి సూచక క్రియలు గొప్ప అద్భుతములు జరుగుట చూసి విభ్రాంతి పొందాడు. విచిత్రం ఏమిటంటే ఇతన్ని చూసి వాళ్ళు విభ్రాంతి పొందారు, పిలుపు దగ్గర జరగడం చూసి ఇతను విభ్రాంతి పొందుతున్నాడు. జరగటం ఇతని దగ్గర చూశాడట, మరి అంతకుముందు ఇతను చేసిందేంటి? అక్కడ జరగలేదు, జరిగినట్టుగా కనికట్టు చేశాడు. అది అతనికి తెలుసు, అది అతనికి తెలుసు. కనుక జనులు ఇతన్ని చూసి విభ్రాంతి నొందుతున్నారు, ఇతడు పిలుపును చూసి విభ్రాంతి నొందుతున్నాడు. అప్పుడు బేరం ఆడుతున్నాడు చూడండి, ఇలాంటి అద్భుతాలు మీకు ఎలా వచ్చాయని అడిగాడు దేవుడి వలన. మరి అయితే నాకు కూడా ఈ శక్తి ఇస్తారా, డబ్బు ఇస్తానని డబ్బు ముందు పెడుతున్నాడండి. ఫిలిప్పు దగ్గర డబ్బు ఇస్తున్నాడు ఫిలిప్పుకి. 19వ వచనం చూడండి, అపోస్తలు చేతులు ఉంచడం వలన పరిశుద్ధాత్మ దిగుతుంది, పరిశుద్ధాత్మ వస్తే ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. ఇది చూశాడు, చూసి వారి ఎదుట డబ్బు పెట్టేశాడు. నేను ఎవరి మీద చేతులు ఉంచుతానో వాడు పరిశుద్ధాత్మ పొందినట్లు ఈ అధికారం నాకు కూడా. డబ్బుతో కొనాలనుకున్నాడు దీన్ని, డబ్బుతో కొనాలి. నీ వెండి నీతో నశిస్తుంది, ఇది నీ డబ్బు వలన వచ్చేది కాదు. అంటే మరి ఆ రోజు గారడి సీమోన్ దగ్గర శక్తి లేదా?
లేదా? లేదు. మరి ఏముంది? కనికట్టుంది. కనికట్టుంది. ఇలా మంత్రాలు పేరుతో అనేక మంది మోసం చేస్తూ తిరుగుతున్నారండి. ఎన్నో శక్తులు ఉన్నాయి. మ్యాజిక్ ఒకటి ఉంది, మెస్పరిజం. మ్యాజిక్లో హై స్టేజ్ మెస్పరిజం. ఇలాంటి ఎన్నో విద్యలు ప్రపంచంలో ఉన్నాయి. ఒకనాడు పౌలు, శీల, బర్నబా వీళ్ళు అద్భుతాలు చేసే కాలంలోనండి ఒక సంఘటన జరిగిందండి. ఆ సంఘటన జరిగినప్పుడు మాంత్రికులు అనేకులు వచ్చి తమ మంత్ర పుస్తకాలను కాల్చేశారండి. ఒకసారి ఆ సందర్భం కూడా చూడండి. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయము 19వ వచనం. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయము 19వ వచనం. మాంత్రిక విద్యను అభ్యసించిన అనేకులు తమ మంత్రతంత్ర పుస్తకాలు తెచ్చి అందరి ఎదుట వాటిని ఏం చేసేసారట? కాల్చేశారు. అందరి ఎదుట ఏమండి, నిజంగా మంత్రశక్తి నిజమైనదైతే వెలబెట్టి కొని వాటిని అభ్యసించే వాళ్ళే స్వయంగా వాటిని తెచ్చి ఎందుకు కాలుస్తున్నారు? అప్పుడు వాటి వెలంతో తెలుసా అండి? 50,000 వెండి రోకలు. ఎప్పుడు? 2000 సంవత్సరాల క్రితం. 50,000 వెండి రోకలు. అదే ఖర్చు ఇప్పుడు చూడండి, లక్షల రూపాయలు ఖర్చు అండి. లక్షలు విలువ చేసే పుస్తకాలను ఎందుకు కాల్చేశారు? మీరు ఆలోచించండి. నిజంగా మంత్రశక్తి ఉంటే పుస్తకాలను కాల్చవలసిన అవసరం ఏమీ లేదు. నిజంగా వాళ్ళలో శక్తి ఉంటే ఆ పని చేసేవాళ్లే కాదు. కనుక ప్రేమైన వర్లారా, మంత్రశక్తి ఏదో ఉందని క్షుద్రశక్తులు వాటిని ఆవాహన చేస్తే ఈ బాణామతి చిల్లంగివి జరుగుతాయని, చేతబడులు జరుగుతాయని నమ్మడం అనేది ఒక అబద్ధం. ఇది ఒక అబద్ధం. జరుగుతాయని నమ్మడం ఒక అబద్ధం. ఇదే అబద్ధం అయితే ఇలాంటివి ఉన్నాయని ఇవి వదిలేస్తామని చెబుతున్నా వీళ్ళెవరు చెప్పండి? క్రైస్తవ బోధకులు వీళ్ళు ఒక మోసగాళ్ళు. వీళ్ళు కూడా ఇదిగో ఈ మంత్రగాళ్ళ లాంటి వాళ్ళే. వీళ్ళు కూడా మోసగాళ్లే. అసలు బాణామతే లేదు, అసలు చేతబడే లేదు. లేనప్పుడు నువ్వేం వదిలేస్తావు అంటే ప్రజల బలహీనతను నువ్వు కూడా ఏం చేస్తున్నావు? సొమ్ము చేసుకుంటున్నావు అన్నమాట. ఇక ప్రేమైన దేవుని పిల్లలారా, దయాల గురించి ఆలోచన చేద్దాం. దయాల గురించి చాలామంది దయాలు లేవని మీరు అంటున్నారండి. ఎలాగ సాధ్యం? మరి ప్రారంభ శతాబ్దంలో యేసుక్రీస్తు కాలంలో యేసుక్రీస్తు దయాలను విడిచి వెళ్ళగొట్టేశాడు. శిష్యులు వెళ్ళగొట్టారు, పౌలు వెళ్ళగొట్టాడు. ఇవన్నీ ఉన్నాయి కదా, దయాలు లేవని మీరు అంటారేంటి? ప్రేమైన దేవుని పిల్లలారా, ఈ దయాల విషయంలో ఒక స్పష్టమైన వివరణ బైబిల్ ఇచ్చింది. ముందుగా మరణించిన వారు దయ్యాలుగా మారవు. ముందు మనం తెలుసుకోవాల్సింది. ఎందుకంటే మన దగ్గర ఎవరికి దయ్యం పట్టినా మన వాళ్ళకి ఏం అలవాటు అండి? పాస్టర్ గారు అడుగుతారు ముందుగా, నువ్వెవరు? పలానా వెంకాయమ్మని. ఎందుకు వచ్చావు? నా కూతురు కోసం వచ్చాను. అడగగానే ఏదో చెబుతూ ఉంటుంది. అంటే చచ్చిపోయిన వాళ్ళే కోరికలు తీరక, తమ వాళ్ళ మీద మనసు చంపుకోలేక అక్కడే తిరుగుతున్నట్లుగా మన వాళ్ళు సృష్టిస్తారు. అంతే కదండి దయ్యాలంటే, చచ్చిపోయిన మనిషి దయ్యం అయిపోయాడు. అందుకే ఎవరైనా చచ్చిపోతే ఆ ప్రాంతం వైపు వెళ్ళడానికి మనం భయపడతాం. ఎన్ని రోజులు? ఆ రోజు భయపడతాం, ఆ తర్వాత రోజు భయపడతాం, మరో రోజు భయపడతాం, ఒక వారం ఆగితే మర్చిపోతాం. అంటే చచ్చిపోయిన వాడు దయ్యమై అక్కడే ఉన్నాడని మన భ్రాంతి. అంతే కదండి ప్రేమైన దేవుని పిల్లలారా, మరణించిన వారు చచ్చిపోతారు, చచ్చిపోయిన వారు దయ్యాలుగా మారి మరలా మనుషులను పడతారా? బైబిల్లో దీని గురించి ఏముందో ఒక్కసారి మరలా చూద్దాం. యోబు గ్రంథం 7వ అధ్యాయము, యోబు గ్రంథం 9వ వచనం, 7వ అధ్యాయము 9వ వచనం. యోబు గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం. మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయిన వాడు మరి ఎప్పుడునూ రాడు అన్నాడు.
మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయిన వాడు మరెప్పుడునూ రాడు అన్నాడు. మనిషి పాతాళానికి ఒకసారి వెళితే తిరిగి రావడానికి అవకాశమే లేదు అంటున్నాడు. మనిషి పాతాళానికి ఎప్పుడు వెళతాడు? ఎప్పుడు వెళతాడండి? ధనవంతుడు లాజరు. యేసుక్రీస్తు చెప్పిన ఒక యథార్థ సంఘటన. ఇందులో ధనవంతుడు మరణించాడు. మరణించిన తర్వాత తన ధనం మీద ఆశ తీరక అక్కడక్కడే దయ్యమై తిరిగాడని రాయబడిందా? లేదు. మరేమయ్యాడు? ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడినప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు. అంటే మరణించిన వెంటనే మనిషి ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? పాతాళంలోనికి వెళ్ళాలి. దాని గురించి ఏబు గ్రంథంలో ఏమి రాయబడిందండి? ఒక్క క్షణములో పాతాళమునకు దిగుదురు. వచనాన్ని చూడండి. యోబు గ్రంథం 21:13. యోబు గ్రంథం 21:13. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణములోనే పాతాళానికి వెళ్ళిపోతారు. మనిషి చనిపోగానే పాతాళానికి వెళ్ళిపోవాలి. మనిషి మరణించగానే పాతాళానికి వెళ్ళిపోవాలి. ఒక్క క్షణంలో వెళ్ళిపోవాలి. ఏమండి, తప్పు చేసిన మనిషిని, నేరం చేసిన మనిషిని, హత్య చేసిన మనిషిని ఈరోజు ప్రభుత్వాలు, చట్టాలు ఉన్నాయే, స్వేచ్ఛగా బయట తిరగనియ్యవండి. బయట తిరగడానికి వీల్లేదు. ఎందుకు? హత్య చేశాడు గనుక. అలాగే పాపం చేసిన ఏ మనిషి అయినా మరణించగానే ఈ భూమి మీద ఉండడానికి వీల్లేదండి. ఎందుకంటే హత్య చేసిన నేరస్తుణ్ణి ఈ భూమి మీద చట్టాలే బయట తిరగనియనప్పుడు, నేరం చేసి పాపం చేసి చచ్చిపోయిన ఒక ఆత్మను దేవుడు మరలా ఈ భూమి మీద ఉండనిస్తాడు అనుకోవడం పొరపాటు. వెంటనే శిక్షలోనికి వెళ్ళిపోవాలి, వెంటనే. అందుకే ఒక్క క్షణంలో వాళ్ళు ఏమైపోవాలట? అలా పాతాళానికి ఒక్కసారి వెళ్ళారా, పాతాళానికి దిగిపోయిన వాడు మరెప్పుడునూ తన ఇంటికి రాడు, తన వారి దగ్గరకు రాడు. రావడానికి వీలు లేనే లేదు. రావడానికి వీల్లేదు. పగుంటే వస్తారండి అంటారా? చచ్చిపోయిన వాడికి పగుండదండి. ప్రేమ ఉంటే వస్తారంటారా? ప్రేమ ఉన్నా రారండి. ఏమండి, చచ్చిపోయిన తర్వాత పాతాళంలో పరిస్థితి ఏంటో తెలుసా? ఏడుపును పండ్లు కొరకటం, యాపిల్ పండ్లు కాదు, ఏడుపు పండ్లు కొరకటం, ఏడుపు పండ్లు కొరకటం. కాలుతున్న ఈ ఆత్మను, మండుతున్న ఈ మంటను, వస్తున్న ఈ వేదను ఇవి తట్టుకోలేక అరవడమే. భూమి మీద ఎవరు ఎవరు పగస్తులు, వారిని ఎలా పగ తీర్చుకుందాం, ఇవన్నీ వాళ్ళు ఆలోచించరండి. ఆలోచించే సమయమే లేదండి. అందుకే ప్రసంగి రాస్తూ 9వ అధ్యాయంలో ప్రసంగి రాస్తూ ఏమన్నాడు, దయచేసి మీరు కూడా చూడండి. ప్రసంగి గ్రంథం 9:5-6. ప్రసంగి గ్రంథం 9:5-6. బ్రతికి ఉండువారు తాము చత్తురని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమీ ఎరుగరు, వారి పేరు మరుబడి ఉన్నది, వారికి ఇక ఏ లాభం లేదు, వారిక ప్రేమింపరు. వారు పగ పెట్టుకొని పగ తీర్చుకోవడానికి బయటికి రారు, అసూయపడరు. సూర్యుని క్రింద జరుగు వాటిలో దేని అందు వారికి ఇక ఎప్పటికీ వంతులేదు. ఏమండి, ఒకవేళ పగున్న వాళ్ళు దయ్యాలుగా మారతారన్నది నిజమైతే ఈ పాటికి తెలంగాణ వచ్చేసేదండి. ఎందుకో చెప్పనా? తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్న వాళ్ళంతా వెళ్ళి సోనియా మెడబట్టుకున్నారనుకోండి, దయ్యాలై తెల్లారేసరికి తెలంగాణ ఇచ్చేది. అదే నిజమైతే చచ్చిపోయిన యాదయ్య, ఇంకెవరున్నారండి? శ్రీకాంత్, శ్రీకాంత్ రెడ్డి కదండి, శ్రీకాంత్ ఆచార్య, ఇలాంటి వాళ్ళందరూ చచ్చిపోయి వెళ్ళి సోనియా మేడ మన్మోహన్ సింగ్ మెడబట్టుకుంటే అయిపోయింది కదండి. ఎంతవరకు కేసీఆర్ నాటకం ఆడడం, వాళ్ళు నాటకం ఆడడం, వీళ్ళు అంటాం, వాళ్ళు అంటాం, ఇవన్నీ ఎందుకండి? వీళ్ళని అంటాం, వాళ్ళని అంటాం ఎందుకు? అంటే చచ్చిపోవడం, దయ్యాలుగా మారడం, వీళ్ళిద్దరిని పట్టేయటం, తెల్లవారేసరికి తెలంగాణ ఇష్యూ అయిపోతుంది. అలాంటిది లేదండి, ఉంటే వెంటనే జరిగేది కదండి. కనుక మరణించిన వారు దయ్యాలుగా మారరు. మరి మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు విడిచిపెట్టిన, వదిలించిన దయ్యాలు, శిష్యులు వదిలించిన దయ్యాలు, వీడు మనుషులు కాదా అండి? కాదండి. మొదటి శతాబ్దంలో దయ్యాలు వచ్చిన మాట వాస్తవమే.
యేసు విడిచిన వదిలిపెట్టిన మాట వదిలించిన మాట కూడా వాస్తవమే, శిష్యులు వదిలించిన మాట కూడా వాస్తవమే. అయితే వీళ్ళు మరణించిన మనుషుల ఆత్మలు కాదు. మరెవరు? ఒకనాడు పరలోకం నుండి గెంటి వేయబడి సాతానుతో సంబంధం కలిగి ఉన్న సాతాను అనుచరులు, పరలోకం నుంచి గెంటి వేయబడిన వాళ్ళు, దురాత్మలుగా మారిన వాళ్ళు వీళ్ళంతా, దురాత్మలుగా మారిన వాళ్ళు. అంతే తప్ప మరణించిన మనుషుల ఆత్మలు కాదు. ఇక వాళ్ళు కూడా కొంతకాలమే ఇలా ఉన్నారు. కొంతకాలం, కొంతకాలమే భూమి మీద మనుషులను పట్టారు, కొంతకాలమే మనుషులను పీడించారు. ఎందుకు అలా జరిగింది? వాళ్ళు ఎందుకు యేసున్న కాలంలోనే, శిష్యులున్న కాలంలోనే వచ్చారు? అవి ఎందుకు వచ్చాయి అని అంటే దాని గురించి యోహాను గారు రాశారు. యోహాను సువార్త 20వ అధ్యాయము, యోహాను సువార్త 20వ అధ్యాయము 30వ వచనం నుంచి, యోహాను సువార్త 20వ అధ్యాయము 30వ వచనం నుంచి, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరంతా నమ్మాలి. నమ్మాలంటే ఏం చేయాలి? ఏం చేయాలండి? యేసుక్రీస్తు, యేసే క్రీస్తు, యేసే దేవుని కుమారుడు అని మనుషులు నమ్మాలంటే ఏం చేయాలి? అందరిలాంటి వాడు కాకూడదు యేసుక్రీస్తు. అందరు ప్రవక్తలలా ఉండకూడదు. ఏదో ఒక ప్రత్యేకత ఉండాలి. ఏంటా ప్రత్యేకత? అనేక సూచక్రియలు చేయాలి, అనేక అద్భుతాలు చేయాలి, అనేకమైన కార్యక్రమాలు చేసి తన ప్రత్యేకతను నిరూపించుకొని తాను పరలోకం నుంచి పంపబడిన దేవుని కుమారుడైన క్రీస్తుని నిరూపించుకోవాలి. ఇలా నిరూపించబడాలంటే ఏం చేయాలి? అనేక సూచక్రియలు, అనేక అద్భుతాలు, వీటిలోని ఒక భాగమే దయ్యాలను వెళ్ళగొట్టడం. యేసుక్రీస్తు చేసిన సూచక్రియల అద్భుతాలలో ఒక భాగమే దయ్యాలను వెళ్ళగొట్టడం. అంటే దయ్యాలను వెళ్ళగొట్టే ఈ కార్యక్రమం దేవుడే ఏర్పాటు చేశాడు. ఎందుకంటే ఈయన దేవుని కుమారుడైన క్రీస్తు అని ప్రజలు నమ్మాలంటే ప్రజలు చేయలేనివి ఈయన చేయాలి, ప్రజలు చేయలేనివి ఈయన చేయాలి. అందుకే దయ్యాలు, ఒకనాడు ఎవ్వరికి లోబడని దయ్యాలు ఇప్పుడు ఎవరికి లోబడుతున్నాయట? మార్కు సువార్త 1వ అధ్యాయం, మార్కు సువార్త 1వ అధ్యాయము 24 నుంచి, మార్కు సువార్త 1వ అధ్యాయము 24 నుంచి, ఆ సమయమున వారి సమాజ మందిరంలో అపవిత్రాత్మ పట్టిన మనుష్యుడొకడుండెను, వాడు నజరేయుడగు యేసు, మాతో నీకేమి, మమ్ము నశింపజేయుటకు వచ్చితివా, నీవెవడవో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడు అని కేకలు వేశాను. అందుకు యేసు, ఒరకుండుము, వానిని విడిచి పొమ్మని దానిని గద్దింపగా ఆ అపవిత్రాత్మ వారిని వెలవెలలాడించి పెద్ద కేక వేసి వాణ్ణి విడిచిపోయాను. అందరూ విస్మయముంది, ఇదేమిటో, ఇది క్రొత్త బోధగా ఉన్నదే. ఈయన అధికారంతో అపవిత్రాత్మలకు ఆజ్ఞాపించగా అవి ఆయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకున్నాడు. అంటే అంతకు ముందు ఈ అపవిత్రాత్మలు ఎవరికి లోబడలేదు. ఈ అధికారం ఎవరికి ఉంది? యేసుకుంది. అంటే ఈ అధికారం యేసుకు అనుగ్రహించడం ద్వారా ఈయన అందరిలాంటి వాడు కాదు, ఈయన దేవుని కుమారుడైన క్రీస్తు అని ప్రజలు నమ్మాలి. అంటే దేవుడు ఏర్పరిచిన అద్భుతాలలో, సూచక్రియలలో దయ్యాలను వెళ్ళగొట్టడం కూడా ఒక భాగ్యం, ఒక భాగం. మీకు తెలుసో లేదో అండి, ఇందులో దేవునికి దయ్యాలకు ఒక అండర్స్టాండింగ్ ఉంది. మీకు తెలుసా సంగతి? అండర్స్టాండింగ్, మ్యాచ్ ఫిక్సింగ్. మీరు వెళ్ళండి, పలానా వాళ్ళని, పలానా వాళ్ళని, పలానా వాళ్ళని పట్టండి, నా కుమారుడైన క్రీస్తు వస్తాడు, యేసు వస్తాడు, ఆయన ఒక మాట చెప్పగానే మీరు ఆ దేహాలను విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఇది దేవుడు వారితో చేసిన, వారికి చెప్పిన ఒక నిబంధన, వాళ్ళతో చేసిన ఒక నిబంధన. దేవునికి వాళ్లకు ఒక అవగాహన ఉంది, వాటికి దేవునికి. ఎలా చెప్పగలరండి అంటారా? మీకు తెలుసు, ఒకసారి పౌలు దయ్యం పట్టిన వాడిని వెళ్ళగొట్టాడు. పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టుగా కొంతమంది యూదుల్లో పౌలు శీల దయ్యాలను ఎలా వెళ్ళగొడుతున్నారో చూశారు. ఎలా వెళ్ళగొడుతున్నారు? యేసు నామమున నిన్ను వెళ్ళమని చెబుతున్నాం, ఆజ్ఞాపిస్తున్నాం, వెళ్ళన్నారు. యేసు నామాన్ని ఉచ్చాటన చేశారు. ఈ కొంతమంది మాంత్రికులు ఏం చేశారు యూదుల్లో? యేసునామం చెప్పగానే దయ్యం వెళ్ళిపోవటం చూసి వీళ్ళు కూడా యేసునామాన చెబుతున్న వెళ్ళిపో
అన్నారండి. అప్పుడు ఏం జరిగిందో చూడండి, మత్తయి అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయము 15వ వచనం నుండి, అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయము 13 నుంచి చదువుదాం. 13 నుంచి, అప్పుడు దేశ సంచారులను మాంత్రికులైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసుతోడు మిమ్మల్ని ఉచ్చాటన చేయుచున్నామని మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభు అయిన యేసునామమును ఉచ్చరించుటకు కొత్త మంత్రం ప్రారంభించారు. అప్పటి వరకు ఏవేవో బయలు మంత్రాలు చెప్పారు. ఇప్పుడు యేసు ప్రభు నామన పోవటం చూసి పౌలు ప్రకటించే యేసునామమున నిన్ను ఉచ్చాటన చేయుచున్నాము, నువ్వు వెళ్ళిపోవు అంటున్నారు. అప్పుడు దయ్యం మాట్లాడుతుంది చూడండి, అందుకాదయ్యం నాకు యేసు తెలుసు, ఎందుకంటే యేసు చెబితే పోవాలని మాకు రూల్ ఉంది. పౌలు కూడా తెలుసు, కానీ మీరెవరు? పౌలు తెలుసు నాకు, యేసు తెలుసు మాకు, మాకు ఒప్పందం ఉంది, వాళ్ళు చెబితే పోతాను, నువ్వెవడు అని అడిగింది. అంటే వాళ్ళు చెబితే పోయిన దెయ్యం అదే యేసునామం కదండి, అదే యేసునామం. వీళ్ళు చెబితే ఎందుకు పోవడం లేదు అంటే వారికి వారికి మధ్య ఏముందన్నమాట, ఒప్పందం ఉంది. ఎందుకు ఆ ఒప్పందం? అవి ప్రజల మధ్య విడిచిపోతేనే, ఎవరు చేయలేని అద్భుతాలు యేసు చేస్తేనే ఆయన దేవుని కుమారుడని ప్రజలు నమ్ముతారు గనక. అప్పుడు ఏం చేసిందో చూడండి ఆ దయ్యం. ఆ దయ్యం పట్టినవాడు ఎగిరి వారి మీద పడి, ఎంతమంది ఉన్నారు తెలుసా అక్కడ? ఇద్దరు. వారిద్దరిని లొంగదీసి ఇద్దరిని గెలిచింది. అందుచేత వారు దిగంబరులై గాయం తగిలి ఆ ఇంట నుండి పారిపోయిరి. అంటే ఎవరి నామ ఘనత కొరకు అవి వచ్చాయి చెప్పండి. ఇప్పుడు ఎవరి నామ ఘనత కొరకు? ఇప్పుడు వీళ్ళు గొప్ప అయిపోతారు. గొప్ప కావలసింది పౌలా వీళ్ళా? అందుకే వాళ్ళకి లోబడలేదు. అప్పుడు ఏం జరిగిందో చూడండి. ఈ సంగతి ఎఫెసులో కాపురం ఉన్న సమస్తమైన యూదులకు, గ్రీసు దేశస్థులకు తెలియవచ్చినప్పుడు వారందరికీ భయం కలిగిన గనక ప్రభు అయిన యేసునామము ఘనపరచబడింది. ఎవరికి ఘనత వచ్చిందండి ఇప్పుడు? అంటే ఎవరికి లోబడితే యేసునామం ఘనపరచబడుతుంది? పౌలుకు లోబడాలి, యేసుకు లోబడాలి, శిష్యులకు లోబడాలి. వాళ్ళెవరికో కూడా లోబడితే యేసునామం ఘనపరచబడేదా? అందుకే వాళ్లకు లోబడలేదు. అంటే ప్రారంభ శతాబ్దంలో, మొదటి శతాబ్దంలో బైబులు పరిపూర్ణమయ్యేంత వరకు సూచక్రియలు జరిగాయి. ఆ సూచక్రియలు యేసు చేత, శిష్యుల చేత చేయబడ్డాయి. ఆ సూచక క్రియలలో ఒక భాగమే దయ్యాలను వెళ్ళగొట్టడం. అంటే మొదటి శతాబ్దం వరకు మాత్రమే దయ్యాలను వెళ్ళగొట్టడం జరిగింది. ఆ దయ్యాలు కూడా మరణించిన మనుష్యులు కానే కాదు, మరెవరు? సాతాను అనుచరులు. ఎలా చెప్పగలరని అంటారా? ఒకటి చెబుతాను, మీరు బాగా ఆలోచించండి. ఏ దురాత్మైన మనుషుల మీదకి రావాలంటే ఎవరి పర్మిషన్ ఉండాలో తెలుసా అండి? ఎవరి పర్మిషన్ ఉండాలి? దేవుని పర్మిషన్. సమూయేలు గ్రంథం చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 14వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 14వ వచనం నుంచి, యెహోవా ఆత్మ సౌలును విడిచిపోగానే యెహోవా యుద్ధ నుండి దురాత్మ వచ్చింది. ఎవరి దగ్గర నుంచి వచ్చిందండి దురాత్మ? దురాత్మ వచ్చి ఒక మనిషిని పట్టాలంటే ఎక్కడి నుంచి రావాలి దురాత్మ చెప్పండి? దేవుడు పంపించాలా? దేవుడు కాకుండా మరో శక్తి ఉండి దురాత్మలను మనుషుల మీదకు పంపించగలదా? దేవుడే, దేవుడే పంపించాలి. దేవుని యొద్ద నుంచి రావాలి. అంటే ముందు అది దేవుడి సన్నిధికి వెళ్ళాలా దురాత్మ? దేవుని సన్నిధిలో ఉండాలా? ఉండాలి, రైట్. అయితే మేము ఒక ప్రశ్న వేస్తాను, బాగా ఆలోచించండి. మరణించిన వారు ప్రేతాత్మలై రావాలి అంటే ముందుగా ఎవరి సన్నిధికి వెళ్ళాలి? మరణించిన మనిషి ఆత్మ దేవుని సన్నిధికి వెళ్ళగలదా? పరిశుద్ధత లేకుండా ఎవడును దేవుని చూడడు. పైగా మనిషి ఆత్మ పరలోకం వెళ్ళి దేవుని సన్నిధికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు రెండవసారి భూమి మీదకు వస్తే తప్ప మంచి వాళ్ళ ఆత్మలకు కూడా దేవుని దర్శనం లేదు. అలాంటిది ఒక చెడ్డవాడు మరణించి అతని ఆత్మ పరలోకానికి వెళ్ళి దేవుని చేత మనిషి మీదకు పంపబడుతుందా? ఏ దురాత్మ మనిషి మీదకి రావాలన్నా ఎక్కడి నుంచి వస్తుంది?
ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని యొద్ద నుంచి వస్తుంది. దేవుని యొద్దకు వెళ్లే శక్తి ఎవరికుందో తెలుసా? ఒకనాడు దేవదూతలుగా ఉండి దయ్యాలుగా మారిన ఇదిగో ఈ ఆత్మలకు ఉంది తప్ప మరణించిన మనిషి ఆత్మకు అక్కడికి వెళ్లే శక్తి. యోబు సంగతి, యోబు గురించి మీకు తెలుసు కదండి. యోబు సందర్భం, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావని అడిగాడు సాతాన్ని. భూమి మీద ఇటు అటు తిరుగులాడుచ్చు అంటే దేవదూతల సభలో దేవుని సన్నిధికి సాతాను వెళ్లే అవకాశం ఉంది, కానీ మనిషి ఆత్మ వెళ్లే అవకాశం లేదు. కాబట్టి ఆనాడు మనుషుల మీదకి వచ్చిన దురాత్మలు ఎవరో ఈజీగా చెప్పచ్చు. మనుషులైతే దేవుని సన్నిధికి వెళ్ళలేరు. మరి దేవుని సన్నిధికి వెళ్ళగలిగిందంటే ఇది ఎవరన్నమాట? ఒకనాడు పరలోకంలో ఉన్న దేవదూత, ఇప్పుడు సాతాను అనుచరుడుగా ఉన్న దురాత్మ. సింపుల్. మనిషి ఆత్మ పాతాళంలోకి వెళ్ళి మరలా తిరిగి రావడానికి అవకాశం లేనే లేదు, దేవుని దగ్గరకు వెళ్ళదు. కనుక ఆనాడు వచ్చింది మనుషుల ఆత్మలు కాదని, ఒకనాడు దేవదూతలుగా ఉండి దురాత్మలుగా మారిపోయినవే వచ్చాయని అర్థమవుతుంది. ఇన్ని చెప్పిన తర్వాత రైటేనండి, చచ్చిపోయిన మనుషుల ఆత్మలు దయ్యాలుగా మారి పట్టడం లేదు. కానీ ఒకనాడు ఏ దేవదూతలు అయితే దయ్యాలుగా మారి మనుషులను పట్టాయో అవే దయ్యాలు మళ్ళీ ఇప్పుడు పడుతున్నాయండి అంటారు. మరి ఎలాంటి వారికి ఏం సమాధానం చెప్పాలి? ఎలాంటి సమాధానం చెప్పాలి? ఏమండి, ఒకనాడు దయ్యాలు పట్టిన వాళ్ళండి రోగాలతో బాధపడ్డారు. ఆ దయ్యాలన్నీ కూడా రోగం కలిగించాయి. యోబుకి అరికాలు నుంచి నడినెత్తి వరకు ఏం కలిగించాయి? పుండ్లు. అరికాలు నుంచి నడినెత్తి వరకు అనారోగ్యం. యేసుక్రీస్తు కాలంలో వచ్చిన దయ్యాలను చూడండి, ఎన్ని రకాల దయ్యాలు ఉన్నాయో చూడండి. మార్కు సువార్త 9:17, మార్కు సువార్త 9:17, జన సమూహములలో ఒకడు బోధకుడా మూగదయ్యము పట్టిన నా కుమారుణ్ణి నీ దగ్గరకు తీసుకొని వచ్చి తిని, అది ఎక్కడ వాణిని పట్టునో అక్కడ వాణిని పడద్రోయును, అక్కడ వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుకుకొని మూర్చిల్లును, దాన్ని వెళ్ళగొట్టుడని నీ శిష్యుల్ని అడిగాను గాని అది వారి వల్ల కాలేదు. నువ్వే బాగు చేయన్నాడు. అలా బాగు చేయగానే అతడు మాటలాడడం ప్రారంభించాడు అని ఉంది చూడండి. ఆ క్రింద వచనాల్లో యేసుక్రీస్తు దయ్యం వెళ్ళగొట్టగానే అతడు మాటలాడాడు. అంటే ఒకనాడు మనుషులకు పట్టిన దయ్యాలు మనుషులలో రోగాన్ని కలిగించాయి. దయ్యం పట్టగానే అతని మాట ఏమైపోయింది? మాట పడిపోయింది. ఏమండి, ఈరోజు దయ్యాలు పడుతున్నాయి. ఎవరైనా మూగివాళ్ళు అయిపోతున్నారా? మూగదయ్యన దయ్యం ఉందా? లేదు. ఒకనాడు బలహీన పరిచే దయ్యం ఉంది. లోకా సువార్త 13:11 చూడండి. లోకా సువార్త 15:13 18 నుండి, బలహీనపరచు దయ్యం ఒకటి పట్టిన ఒక స్త్రీ. చూశారండి, ఆ రోజు దయ్యాలు పట్టడం వల్ల ఒకడు ముగివాడైపోయాడు, ఒక స్త్రీ నడుము వంగిపోయింది బలహీనపరచు దయ్యం. మరొక దయ్యం ఏంటో తెలుసా అండి? చాంద్ర రోగము కలిగిన దయ్యం. ఆ రోజు దయ్యాలు రావడం వల్ల మనుషులకు రోగం వచ్చింది. ఇక శాన దయ్యం పట్టిన వాడి సంగతి మీకు తెలుసు. శరీరాన్ని అంతా కోసుకుంటున్నాడు, గాయాలు చేసుకుంటున్నాడు. ఈరోజు ఎవరు దయ్యం పట్టినా ఇలాంటివేవి కనిపించవండి. మోగదయ్యం కనిపిస్తుందా? చెవిటిదైన మోగదయ్యం కనిపిస్తుందా? అలాగే చాంద్ర రోగం కలిగించే దయ్యం కనిపిస్తుందా? ఈరోజు బలహీనపరుచు దయ్యం కనిపిస్తుందా? ఇవేవి కనిపించవు. వచ్చినే వస్తారు. నువ్వెవరంటే పలానావిండి, ఎందుకు వచ్చావంటే కోరిక తీరలేదని. వెళ్ళిపోతావా, వెళ్తావా అని అడుగుతాడు పాస్టర్ గారు. మళ్ళీ దాని సలహా ఎందుకు? వెళ్ళమని చెప్పొచ్చు కదా. వెళతావా వెళ్ళవా అని అడుగుతాడు. అది మాత్రం వెళ్ళను అంటది. కొంచెం అఫెక్షన్గా ఉండాలి కదండి. వెంటనే వెళ్ళిపోతే థ్రిల్లింగ్ ఉండదని. వెళతావా వెళ్ళమంటే వెళ్ళను అంటది. ఏమంటే, యేసుక్రీస్తు ఎక్కడైనా జుట్టు పట్టుకొని చీపురితో కొట్టడం, చెప్పులతో కొట్టడం, వేప మండలతో కొట్టడం చూశారండి. కానీ ఈరోజు చర్చిల్లో ఎలా దయ్యాలను వెళ్ళగొడుతున్నారో తెలుసా అండి? ఈ జుట్టు పట్టుకొని అలా లాగేస్తారు. పట్టిన దయ్యమేమో కానీ ఉన్న జుట్టు ఊడిపోయి మైండ్ చెదిరిపోయేంత నొప్పిది. తర్వాత చీపురులతో కొట్టేశాడండి యేసుప్రభు. ఎక్కడైనా ఒక్కటే మాట, ఆయన గద్దించాడా నోరు మూసుకొని ఉండమే. ఆ దయ్యాలను గద్దించాడా వెళ్ళిపోవడమే. కానీ మన వాళ్ళు చేసే తంతు చూడండి, బాధడమే బాధడం.
చీపిరికి గోడలు వంగలేదనుకోండి, బైబుల్తో బాగుతున్నారు. బైబుల్ ఆయుధం. ఇప్పుడు చెప్పండి, ఒకనాడు యేసుక్రీస్తు అపోస్తలులు వదిలించిన దయ్యాలు మనుషులు కాదండి, చనిపోయిన మనుషుల ఆత్మలు కాదండి, ఒకనాటి దేవదూతలు దయ్యాలుగా మారాయి. అవి యేసుక్రీస్తుని నమ్మడానికి కొన్నాళ్ళు మనుషులను పట్టాయి. యేసు విడిపించగానే వెళ్ళిపోయాయి, అపోస్తలు విడిపించగానే వెళ్ళిపోయాయి. అది వాక్యం పరిపూర్ణమయ్యేంత వరకే జరిగాయి. ఈరోజు అలాంటివి లేవండి, ఈరోజు అలాంటివి లేవు. ఈరోజు దయ్యము ఏ పని చేస్తుందో తెలుసా? మనిషిని మోసం చేస్తుంది. రెండవ దశలోనిక 2:9 ఈరోజు దేవుడు పంపించే దయ్యం ఎలాంటి దయ్యమో చూడండి. దశలోనిక రాసిన 2:9 నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబించలేదు గనుక వాని రాక. ఇప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? మనుషుల మీద పడి విలవిల్లాడించటం కాదు, వాని రాక ఎలా ఉంటుంది? అబద్ధ విషయమైన సమస్త బలం, నానా విధములైన సూచక క్రియలు, మహత్కార్యములతోను దుర్నీతిని పుట్టించు సమస్త మోసము నశించుచున్న వారిలో సాతాను కనబరుచు బలమును అనుసరించి ఉండును. అందుచేత సత్యమును నమ్మక, వాక్యాన్ని నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారు అందరినీ శిక్షావిధి కలుగుటకై పొందుటకై అబద్ధాన్ని నమ్మునట్లు మోసము చేయే శక్తిని దేవుడు ఇప్పుడు పంపే శక్తి ఏదట? మోసం, మోసం, మోసం. ఇప్పుడు దయ్యాలు ప్రపంచాన్ని చేస్తుంది ఏంటో తెలుసా? మోసం చేస్తున్నాయి అంతే. మోసం, మోసం చేసే శక్తి వచ్చింది. ఇప్పుడు నిన్ను పట్టడం, శరీర సంబంధంగా నిన్ను బాధ పెట్టడం, శరీర సంబంధంగా నిన్ను రోగగ్రస్తుని చేయడం, ఇలాంటివేవీ లేవండి. మరి ఇప్పుడు ఏం చేస్తుంది? మోసం చేస్తుంది, వాక్యంలో నుంచి నిన్ను తప్పిస్తుంది, సత్యాన్ని అనుసరించనివ్వకుండా చేస్తుంది. ఇది ఈరోజు ప్రపంచంలో ఉన్న శక్తి. దయ్యం ఉంది, కానీ ఈరోజు అది చేసే పని ఏంటో తెలుసా? నిన్ను దేవుడిలో నుంచి తప్పించాలి. నీ శరీరాన్ని గాయపరిస్తే దానికేం లాభం అండి? నీకు రోగం తెప్పిస్తే ఇప్పుడు దానికి ఏంటండి లాభం? ఎవరిని మృంగుదునా అని అపవాది గర్జించు సింహము వలె వెదకుచున్నాడు. ఇప్పుడు వాడిది మోసం. ఇప్పుడు మంత్రాలు లేవండి, సాతాను తంత్రాలు ఉన్నాయి. ఇప్పుడు ఉన్నది మంత్రాలు కాదు, సాతాను తంత్రాలు. క్షుద్ర శక్తులు లేనే లేవండి దైవశక్తి తప్పించి. ఒకవేళ ఉన్నాయనుకుంటే మనకే చేయమనండి చూద్దాం. ఎవరు చేస్తారు, ఏం చేస్తారు? వెంట్రుకలు కావాలంటే వెంట్రుకలు, బట్టలు కావాలంటే బట్టలు, గోళ్ళు కావాలంటే గోళ్ళు, రక్తపు నమూనా కావాలంటే రక్తం, ఏదైనా ఇచ్చేద్దాం. అలాంటివి ఒకవేళ ప్రపంచంలో ఉంటే ఎవరు ఎవరిని చంపుతున్నారో, ఎందుకు చంపుతున్నారో తెలియకుండానే చంపేసేయచ్చండి. జరిగేదంతా మోసం గారడి. కనుక ప్రేమైన దేవుని పిల్లలారా, లోకంలో జరుగుతున్న మోసాన్ని తిరిగి క్రైస్తవ సభలలో దయ్యాలు పట్టిన వారిని బాగు చేస్తాం. మంత్రశక్తి చేత, బాణామతి చేత, చేతబడి చేత పీడిపు పడుతున్న వారిని విడిపిస్తాం. ఈ ప్రకటనలన్నీ మోసపూరితమైనవని మీరు నమ్మండి. వారిని పట్టించుకోకండి. మోసపోతున్న అనేక మందిని మీరు కాపాడండి. మంత్రాలు, దయ్యాలు, క్షుద్రశక్తులు ఉన్నాయా? లేవు. ప్రార్థన చేసుకుందాం.